నాసిరకం మద్యం ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ కొంప ముంచుతుందా? మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు 15 ఏళ్ల పాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చుకున్నారనే ప్రచారం నిజమేనా? ఇప్పుడు ఈ చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ రాష్ట్రం, ఎందుకంటే నవరత్నాలు వంటి పథకాలను భుజాన వేసుకున్న వైసీపీ అధినేత వీటిని అమలు చేసేందుకు నానా ప్రయాసపడుతున్నారు. 60 రూపాయలు ఉండాల్సిన క్వార్టర్ బాటిల్ 200 చేశారు. ఇది కూడా నాసిరకం మద్యం. అంతేకాదు, ఇవన్నీ పేర్లు కూడా తెలియని బ్రాండ్లు, చెత్త బ్రాండ్లని మద్యం ప్రియులు చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఊరు పేరు లేని మందు తీసుకొచ్చి మా కొంప ముంచుతారా అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా బ్రాండెడ్ సరుకును కొంత తెచ్చి నాసిరకం మద్యాన్ని భారీ ఎత్తున విక్రయిస్తున్నారని పెద్ద ఎత్తున మద్యం ప్రియులు చెబుతున్నారు. అంతేకాదు, చిచి చీప్ అంటూ తాగేవాళ్లు కూడా తీవ్ర స్థాయిలో జగన్ పై విరుచుకుపడుతున్నారట. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత, ముఖ్యంగా ఏ వర్గాలనైతే జగన్ నమ్ముకున్నారో అదే వర్గాలు ఇప్పుడు తిరగబడే ప్రమాదం ఉందని అంటున్నారు. పేదలు ఇప్పటి వరకు జగన్ కు అనుకూలంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మద్యం విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానం వీరికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఇదే విషయం యాంటీగా మారితే జగన్ కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా మద్యం విధానం మారుస్తారో చూడాలి. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.